ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఎస్ రామారావు అలియాస్ రాకేష్ మాస్టర్ అకాల మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరిగా నిలిచిన రాకేష్ మాస్టర్ చివరికి అనాథల ఆసుపత్రిలో గిలగిలా కొట్టుకుంటూ చనిపోయారు. దేశంలోనే ప్రఖ్యాత కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రభుదేవాకే సవాల్ విసిరే స్థాయి నుంచి కుటుంబం మొత్తం దూరం పెడితే అనాథ శరణాలయంలో చివరి వరకు గడిపిన రాకేష్ మాస్టర్ జీవితం ఎన్నో ఎత్తుపల్లాలమయం. పది సంవత్సరాల వయసులో రాకేష్ మాస్టర్ డిస్కో డ్యాన్సర్ సినిమాని చూసి డ్యాన్సర్గా మారాలని అనుకున్నాడు. కానీ డ్యాన్స్ ఎవరు నేర్పుతారు, ఎక్కడ నేర్చుకోవాలో తెలియదు. దీంతో అతనే టీవీలో వచ్చే వైవిధ్యమైన పాటల్ని చూసి డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత తిరుపతికి వెళ్ళి అక్కడ సొంతంగా డ్యాన్స్ స్కూల్ ప్రారంభించాడు. కేవలం 5 రూపాయల ఫీజుతో చాలామంది విద్యార్థులను చేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించాడు. అందుకోసం మద్రాసు వెళ్ళిపోయాడు. తన టాలెంట్కి అక్కడ విలువ లేదని తెలుసుకుని మళ్ళీ తిరుపతికి వచ్చి ఇన్స్టిట్యూట్ను నడిపాడు. రాకేష్ మాస్టర్ జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్గా వ్యవహరిస్తున్న సమయంలో దేశంలోనే ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా ఉన్న ప్రభుదేవాకు రాకేష్ మాస్టర్ సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు. తెలుగు తెలిసిన వాళ్లే జడ్జిలుగా వ్యవహరించాలని, తెలుగు వాళ్లే వచ్చి ఈ షోలో పాల్గొని మన దమ్మేంటో ప్రపంచానికి చూపించాలని రాకేష్ మాస్టర్ వాదించారు. తెలుగు డ్యాన్సర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఢీ వేదికగా ప్రపంచానికి తెలియజేశారు. ప్రభుదేవ అప్పటికే స్టార్ హీరోగా కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న రోజుల్లోనే రాకేష్ మాస్టర్ ఈ కామెంట్స్ చేసి సంచలనం సృష్టించారు. దీంతో ఒక్కసారిగా ఆయన పేరు అందరికీ పరిచయమైంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్లుగా చలామణవుతున్న చాలామంది రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం పొందినవారే కావడం గమనార్హం. టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్గా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా రాకేష్ మాస్టర్ శిష్యుడే. కానీ వారిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగాయని పలు ఇంటర్వ్యూల్లో రాకేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన ఆరోపణలపై శేఖర్ మాస్టర్ పెద్దగా రియాక్ట్ అయిన సందర్భాలు లేవు. ఒకరోజు ఫేస్బుక్ లైవ్ చాట్లో రాకేష్ మాస్టర్తో మీ గొడవ ఏంటి అని ఓ అభిమాని ప్రశ్నించగా తనపై రాకేష్ మాస్టర్కు ఉన్న కోపానికి కారణమేంటో తెలియదని, కానీ ఆయన మాటలు చాలా ఇబ్బంది పెట్టాయని శేఖర్ మాస్టర్ తెలిపాడు. ఇదే సమయంలో రాకేష్ మాస్టర్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, కానీ శేఖర్ మాస్టర్తో గొడవకు గల కారణాలను చెప్పకుండానే కొన్ని ఆరోపణలు చేసేవారు. వారి మధ్య ఏం జరిగిందని అడిగితే అసలు విషయం చెప్పకుండా దాటవేసేవాడు. వారి మధ్య జరిగిన విషయాలు చెప్పకుండా వాళ్ల పాప బర్త్డేకు పిలవలేదు, చిరంజీవి సాంగ్ చేస్తే చెప్పలేదు అని శేఖర్పై ఫైర్ అయ్యేవాడు. దీంతో ఇప్పటికీ వారి మధ్య గొడవకు కారణం మాత్రం సస్పెన్స్గానే ఉండిపోయింది.